హలో అండి అందరికీ. ఈరోజైతే నాకు బటర్ స్కాచ్ కేక్ ఆర్డర్ అయితే వచ్చిందండి. సో దానికోసం అయితే నేను బటర్ స్కాచ్ సాస్ అండ్ బటర్ స్కాచ్ నట్స్ అలాగే షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. నేను కేక్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేది కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీరు కనుక ఇంట్లో ఇలాంటివి ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను అనమాట. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఒకవేళ ఎవరికైనా కనుక యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి వీడియో అయితే సజెస్ట్ అవుతుందనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం అయితే నేను ఫస్ట్ ఇవి వచ్చేసి జీడిపప్పు అలాగే బాదం పప్పు అనమాట. వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు 1/3 కప్ చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి 1 కేజీ కేక్ చేస్తున్నాను అనమాట. సో 1 కేజీ కేక్కి నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఈ నట్స్ని అండ్ బటర్ స్కాచ్ నట్స్ అనమాట. నట్స్ అండ్ క్యారమెల్ సాస్ అంటాం కదా, బటర్ స్కాచ్ క్యారమెల్ సాస్. సో ఆ రెండు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఏంటంటే బాదాము కట్ చేయకముందుగానే లైట్గా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని అంటే మరీ బాగా కలర్ చేంజ్ అయ్యేలాగా కాదు, జస్ట్ లైట్గా అనమాట. లైట్గా అంటే లైట్గా, ఇంకంతే. లో ఫ్లేమ్లో పెట్టి, లేదు ఫస్ట్ మీరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే మీరు వేయించొద్దండి. ఇది ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు 1/3 కప్ నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా, వాటిని 1/3 కప్పు జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను. అదే 1/3 కప్తో షుగర్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టేసి ఏదైనా బాండీ లాంటిది పెట్టేసి దాంట్లో 1/3 కప్ షుగర్ని, పౌడర్ కాదండి షుగర్, డైరెక్ట్గా షుగర్ని అయితే వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత జస్ట్ అలా వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ పాటు దాన్ని అలాగే కదపకుండా వదిలేసేయాలన్నమాట. సో ఈ లోపుగా ఏంటంటే నేను 1 TBSP అండి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి అన్సాల్టెడ్ తీసుకుంటున్నానండి. మీరు సాల్టెడ్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ అన్సాల్టెడ్ తీసుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్ కనుక చేస్తే పర్ఫెక్ట్గా చేస్తారనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో 5 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇది చక్కగా కూడా మెల్ట్ అవుతుందన్నమాట. సో మెల్ట్ అవుతున్నప్పుడు ఎడ్జస్ట్లో ఉన్న షుగర్ని కూడా ఇలా ముందుకు జరిపేస్తే అది కూడా మనకి మెల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మళ్ళీ దానికి కదపకుండా ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఖచ్చితంగా చక్కగా మంచిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో మెల్ట్ అయిన తర్వాత ఏంటంటే అసలు ఎక్కడ కూడా షుగర్ క్రిస్టల్స్ అనేవి మనకు కనిపించకూడదు అనమాట. సో కనిపించకుండా ఉండాలంటే ఇలాగ ఒక స్పాచ్లా తీసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి రిమైనింగ్ ఏమన్నా షుగర్ క్రిస్టల్స్ ఏమన్నా ఉన్నా కూడా మెల్ట్ అయిపోతాయి అనమాట. సో వన్స్ అసలు ఏమీ షుగర్ అనేది ఏమీ లేకుండా ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసుకుపెట్టుకున్నాం కదండి 1 టేబుల్ స్పూన్ బటర్. సో ఇక్కడ బటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసి అన్సాల్టెడ్ అండి, మీరు సాల్టెడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి అన్సాల్టెడ్ బటర్ అయితే యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మీడియంలో కూడా పెట్టద్దు. సో వన్స్ బటర్ వేసి కలిపేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో 1/3 కప్ అంతా కూడా మనం 1/3 కప్తోనే చేస్తున్నాను అనమాట. 1 కేజీకి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా మిగులుతుంది అనుకోండి అది వేరే విషయం, మనం ఇంకా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ బట్టి తీసుకోవాలి. కాబట్టి 1/3 కప్ నేను విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు అంటే అమూల్ ఫ్రెష్ క్రీమ్స్ ఉంటాయి కదా, అది కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా జస్ట్ కొంచెం మనకి క్రీమ్ కనిపించుకోకుండా మిక్స్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికి సరిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక టిప్ కూడా చెప్తారండి. ఒకవేళ మనం తెలియక కొంచెం ఎక్కువసేపు కనుక స్టవ్ మీద పెట్టేస్తే ఇది వచ్చేసి బాగా థిక్గా అయిపోతుంది అనమాట. సో అలా థిక్గా అవ్వకుండా కూడా ఎలా ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు దీంట్లో నేను యూజ్ చేసింది అన్సాల్టెడ్ బటర్ కాబట్టి లైట్గా అనమాట, లైట్గా అంటే లైట్గా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్తాను చూడండి, నాకు కొంచెం ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నప్పుడు కొంచెం స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం టైం టేకన్ అయిపోయింది. సో ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్ అయిపోయింది అనమాట. సో ఇలా థిక్గా కాకుండా మనకి నార్మల్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అంటే మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు అనమాట. అలా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ అనమాట. వెనీలా ఎసెన్స్ కానీ లేదంటే బటర్ స్కాచ్ కేక్ కాబట్టి బటర్ స్కాచ్ అమల్సిన్ కానీ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది చల్లారే కొద్దీ థిక్గా అయిపోతుంది కాబట్టి దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు విప్పింగ్ క్రీమ్, వేడిగా ఉన్నప్పుడే విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఒకవేళ టైట్గా అయిపోతే కనుక
కనుక. లేదు అంటే మీరు అలా ఉంచేసుకున్నా పర్వాలేదు, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సాస్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది, దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక ప్లేట్లో ఇలాగ బటర్ని తీసుకొని మొత్తం ప్లేట్ అంతా కూడా అప్లై చేసుకొని ముందుగా రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇందాక చూపించినటువంటి ప్రాసెసర్ అండి, 1/3 కప్తో షుగర్ని తీసుకోవాలన్నమాట. షుగర్ని తీసుకుని ఇందాక మనం ఎలా చేసామో అంతే అదే ప్రాసెస్ అనమాట. షుగర్ అనేది మనకి క్యారమలైజ్ అయ్యే వరకు మనం అలాగా వదిలేసేయాలి అనమాట. ఇది వచ్చేసి మనకి నిదానంగా కరుగుతూ ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోయి ఇది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. వన్స్ ఇలా కరిగిన తర్వాత మళ్ళీ దీంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇదే మనం బటర్ని యాడ్ చేసుకొని సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్ అనమాట. ఇలా బటర్ని యాడ్ చేసిన తర్వాత బట్ ఇందాక విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసాము, బట్ దీంట్లో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయకుండా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి నట్స్, 1/3 కప్ నట్స్. సో ఆ నట్స్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఇందాక చెప్పాను కదా నేను లైట్గా వేయించుకున్నాను అని. ఒకవేళ ఇవి వేయించేటప్పుడు బాగా ఓవర్గా వేగిపోయినాయి అనుకోండి, ఈ ప్రాసెస్లో అనేది ఇంకా వేగిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో అందుకని నేను స్టార్టింగ్లో చెప్పానమాట, ఒకవేళ ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కనుక వేయించకుండా పచ్చివే వేసేసుకోండి అని చెప్పి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక పర్వాలేదు. సో ఇవి వేసిన తర్వాత కూడా వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, థిక్గా అయిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే మనం ముందు బటర్ వేసుకున్నాం కదా, సో దాంట్లో వేసుకొని కొంచెం చల్లారే వరకు ఉన్నామనుకోండి మనకి చక్కగా చల్లారిపోయి ఇలా చెక్కీలాగా తయారైపోతుంది అనమాట. సో మనకి చూసారా పర్ఫెక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో, చాలా చాలా బాగుంటుందండి. ఇది అలాగే తినేయాలని కూడా అనిపిస్తుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. సో నేను చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ మీరు నట్స్ వేయించే ప్రాసెస్లో కానివ్వండి, లేదంటే ఇదంతా స్టవ్ మీద ఎక్కువగా మాడకోకుండా చేసే ప్రాసెస్ అంటే లో ఫ్లేమ్లో పెట్టి చేసే ప్రాసెస్ అంతా కొంచెం మనం దగ్గరుండి చేసుకుంటే ఏంటంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట. చిన్న చిన్న టిప్స్ అనమాట. సో వీటిని ఇలాగ చిన్న చిన్న స్లైసెస్ కింద మనం చెత కొట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఇలాగ అయిపోతుంది అనమాట. మనకి బటర్ స్కాచ్ నట్స్ కూడా రెడీ అయిపోయింది. సో నేను ఏంటంటే ముందు రోజు కేక్ కోసం అనమాట నేను ఆఫ్టర్నూన్ నుంచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. సో నట్స్ కూడా ప్రిపేర్ అయిపోయినాయి కదా, సో ఈ సాస్ని నట్స్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవి మనకి 1 మంత్ వరకు స్టోర్ అయితే ఉంటాయండి, బట్ నేను ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఒకవేళ ఆర్డర్స్ కనుక ఇలా బటర్ స్కాచ్ ఆర్డర్ కనుక వస్తే అండ్ నెక్స్ట్ డే కేక్ చేయడం కోసం ఇది బెస్ట్ టిప్ అనమాట. నేను షుగర్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తున్నానండి. 1 కేజీ కేక్ కాబట్టి నేను 2/3 కప్ అనమాట, 1/2 కప్తో కూడా తీసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు కేక్ కుక్ చేసే దాన్ని బట్టి మనకి సిరప్ అనేది అడ్జస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం నేనైతే 2/3 కప్ తీసుకున్నాను అనమాట. తీసుకుని వాటర్ నార్మల్ వాటర్ అనమాట, నార్మల్ వాటర్ తీసుకొని 1/4 కప్ ఉంటుంది కదండి దాంతో షుగర్, డైరెక్ట్గా షుగర్ని తీసుకుంటున్నాను అనమాట. మీరు షుగర్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే షుగర్ పౌడర్ అనేసరికి కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. షుగర్ని డైరెక్ట్గా ఇలా షుగర్ని తీసుకోండి 1/4 కప్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను ఇది బటర్ స్కాచ్ ఎమల్షన్ అనమాట. ఎమల్షన్ అనేది జస్ట్ నేను డ్రాప్స్ ఒక 5-4 డ్రాప్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా ఏంటంటే మనకి నేను ఏం చేశానంటే బేస్లోనూ వేసుకుంటాను, విప్పింగ్ క్రీమ్లోనూ కూడా నేను ఎమల్షన్ వేసుకుంటాను కాబట్టి ఎక్కువ ఓవర్గా ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేను లైట్గానే వేసుకున్నాను. సో ఇలా షుగర్ సిరప్ అనేది మనకి ఈ షుగర్ అనేది కనిపించుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే నెక్స్ట్ డే కోసం కాబట్టి దీన్ని నేను ఈ సిరప్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన అంటే చల్లగా ఉన్నటువంటి షుగర్ సిరప్ని కనుక మనం కేక్లో యాడ్ చేస్తే ఏంటంటే కేక్ అనేది చక్కగా ఉంటుంది అనమాట. సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఈ టిప్ ఫాలో అవ్వండి, కేక్ చేసినప్పుడు చాలా బాగా మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వదు అనమాట, ఇలా మనం చిల్గా ఉండే వాటర్ కేక్ మీద వేసినప్పుడు కేక్ అనేది కేక్ పైన మనం క్రీమ్ అప్లై చేసినప్పుడు కేక్ అనేది చిల్గా ఉంటుంది కాబట్టి క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ టిప్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటానండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి నేనైతే కేక్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇది 1 కేజీ హైటెడ్లో కావాలన్నారనమాట. సో నేను కేక్ బేస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ బేస్ నేను ఏం చేస్తున్నానంటే వెయిట్ చూసుకుంటాను అనమాట. మనం 1 కేజీ అంటే మనకి 1 కేజీకి వచ్చేసి అన్నీ కూడా మెజర్మెంట్ అవుతాయి కాబట్టి నేను బేస్ కూడా వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని బట్టి వెయింగ్ మిషన్ మీద నేను కేక్ అనేది మెజర్ చేసుకుంటాను. అండ్ టర్న్ టేబుల్ అండి, నేను యూజ్ చేసేటటువంటి టర్న్ టేబుల్ అనమాట. అంతకుముందు నేను అమెజాన్లో ప్లాస్టిక్ పెట్టాను, చాలా అంటే చాలా చిరాకుగా అనిపించి నేను మళ్ళీ సెకండ్ టైం అయితే నేను ఈ టర్న్ టేబుల్ అయితే కొనుక్కున్నానండి. చాలా స్మూత్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది కేక్ చేసినప్పుడు. ఎవరైనా తీసుకోవాలంటే అమెజాన్లో చక్కగా అవైలబుల్ ఉంటుంది, అది తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే
కేక్ అనేది లేయర్స్ కింద కట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే కేక్ అనేది ఈ మాత్రం మందంగా ఉండాలండి. అప్పుడే మనకి ఏంటంటే కేక్ తిన్నప్పుడు బాగుంటుంది అనమాట. లేదు అంటే క్రీమ్ ఎక్కువైపోయి కేక్ తక్కువ ఉంటే అసలు బాగోదన్నమాట. సో అదండి. నెక్స్ట్ వచ్చేసి దానికి చాక్లెట్ డెకరేషన్ కోసం అయితే నేను చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసుకున్నాను అనమాట, డ్రిప్పింగ్స్ కోసం అనమాట. మెల్ట్ చేసుకుని కొద్దిగా బ్లూ కలర్ యాడ్ చేసుకుంటే నాకైతే డ్రిప్పింగ్స్ కోసం అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్గా నేను వచ్చేసి 1 కేజీ టాల్లో కేక్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. సో కేక్ ఎలా అనిపించిందన్న చెప్పండి. ఒకవేళ కనుక ఇంకా డీటెయిల్గా నేను ఫిల్లింగ్ ఎలా చేసుకుంటానో కూడా ఒకవేళ కావాలి అంటే కనుక కామెంట్ చేస్తే ఇది కూడా డీటెయిల్గా నేను పెడతాను అనమాట. సో ఈరోజు వీడియో మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.